కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడుముసిరి గ్రామంలో దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ దువ్వూరు పవనమ్మల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వ 100 రోజు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అంటించారు. అలాగే ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. అలాగే నిడుముసిలి గ్రామంలో డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అంతేకాకుండా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త కాలువ నుంచి నిడుముసిలి వరకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, రావెల్ల వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్ బాబు, వరిగొండ సింధూర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, అవునా కాదా? చెప్పాలి మీరే, ఏం కాదు మీరు చెప్పాలి. ఇది మంచి ప్రభుత్వమా కాదా? ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నిడిముసలి గ్రామ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనమందరం 100 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ముఖ్యమంత్రి గారు అని చెప్పి, అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ ఖజానాతో 1వ తేదీ కల్లా అవ్వాతాతలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు 7,000 మొదటి నెల తర్వాత 4,000 రూపాయల లెక్కన మనకి పెన్షన్ ఇంటింటికి వచ్చి అధికారులతో కలిసి నాయకులు కూడా ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో పాల్గొనాలని, అదే విధంగా లోకల్ నాయకులు కూడా అధికారులతో కలిసి పాల్గొని పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజలకి నాయకులకి అవినాభావ సంబంధం ఉండాలి అనే ఆలోచన ఉండడమే చాలా గొప్ప విషయం. ఆ విషయంతో మమ్మల్ని అందరినీ 1వ తేదీ మీరు ఎన్ని పనులున్నా ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి, అవ్వాతాతలకి వాళ్ళకి, ఎందుకంటే పేద ప్రజలు అంటున్నారో పాపం, నేను ఇప్పటికి 4 నెలల నుంచి పెన్షన్ ఇస్తున్నాను, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కొంతమంది అమ్మ మా మందులకే అయిపోతున్నాయి, మాకు కరువు అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మన ప్రభుత్వంలో 2 పేరు చేస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు 250 లెక్కన సంవత్సరం రోజు 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచితే మన చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో మనం ఉన్నప్పటికీ, ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే విధంగా ఆయన చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టడం జరిగింది. ఎంతో మంది మీరు ఇక్కడ ఎందరు ఉన్నారు, ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడన్నా ఆపేస్తే హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో మీకు అందరికీ తెలుసు. 5 రూపాయలకి పేదవారికి పట్టే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు వెంటనే మొదటి రోజే సత్యం పెట్టి 4 రోజుల క్రితం 175 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో నిడుముసిలి గ్రామానికి వచ్చేసిన మన శాసన సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి, వేరే చోదన పెద్దలందరికీ నమస్కారం. దృష్టికి ఇస్తాం, ఈ ఊరు మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు. మీకు ఇందాకే చెప్పాను, మా అమ్మ అంటా ఉండదు అప్పుడప్పుడు, ఒరే మా ఊరికి ఏదో ఒకటి చేయాలరా, మా ఊరికి ఏదో ఒకటి చేయాలరా. అనేక సార్లు అనేక సందర్భాల్లో అనుకోనున్నా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. గత ప్రభుత్వంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అడిగితే ఒక రోడ్డు ఒకటి ఊరికి ఇప్పించున్నా నేను అప్పట్లో ఎంపీ గారి నిధుల్లో. ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా మా అమ్మగారు ఉన్నటువంటి నిడుముసిలి గ్రామానికి పెద్ద మనసుతో, మిగతా అన్ని గ్రామాలు కాకుండా ఈ గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇందాకే స్థానిక నాయకులు చెప్పినట్టు ఇక్కడ ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య మేడం. రాబోయేది వర్షాకాలం,
తక్షణమే దాని మీద దృష్టి పెట్టి గ్రామంలో మొట్టమొదటి ప్రయారిటీ కింద డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కార్యక్రమాలను అమలు చేయాల్సి ముందుగా మొట్టమొదటిగా అత్యంత ప్రాధాన్యమైనటువంటి పని పూర్తి చేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటూ ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.